ఇక హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతంలోని పేదలకు నోటీసులు ఇవ్వడంపై ఈటెల ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ పట్టాలిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పేదల ఇళ్లు కూలగొడితే అధికారుల అంతు చూస్తామని హెచ్చరించారు ఈటెల రాజేందర్. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పేదలని రోడ్డున పడేస్తోందని చెప్పారు. అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి గూడు చెడగొడుతోందన్నారు ఈటెల. అల్వాల్ జొన్నబండలో అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి కలెక్టర్ ఎంఆర్ఓ నోటీసులు జారీ చేయడంపై ఆందోళనకు గురైన బాధితులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా ఉంటామన్నారు ఈటెల. వైపేమో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటది, ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన కర్మానికి, ఇలా అధికారంకి వచ్చిన కర్మానికి, ఇలా పెద్ద కొండయ్య, ఇక్కడ పుట్టిన పెద్ద కొండయ్య, ఇక్కడ పుట్టిన చిన్న కొండయ్య, 65 నుంచి 69 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, 72 సంవత్సరాల ఒడ్డెర కుటుంబాలు వీళ్ళు, ఇలా వీళ్ళకు నోటీసులు ఇస్తూ ఇస్తున్నంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి, ఎంత నీచాన్ని ఒడిగడుతుందో మనకు అర్థం కావాలి. ఇవాళ భూ కబ్జాదారులకు, ల్యాండ్ మాఫియాలకు, ఇలా పైరవీలు చేసుకున్న వాళ్ళకేమో అండగా ఉంటున్న సర్కార్ పేదలకు మాత్రం నిలబ నీడ లేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్గా, అంటే మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్.